మరి కొద్దిసేపట్లో ఫ్లైట్ ఎక్కడికి పోతున్నాను, అమెరికా పోతున్నాను కదా, ఇంత ఉండాలి కదా అని ఇట్లా పెట్టుకున్న అద్దాలు. అద్దెచ్చా, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. పాస్పోర్ట్ ఉందంటే ఖచ్చితంగా వైజాగ్. పాస్పోర్ట్ ఉందంటే ఖచ్చితంగా వైజాగ్. ఏంటి బ్రో అంత మాట అన్నా? ఇంకా మరి ఒక 5 నిమిషాలలో మస్కట్ లో ల్యాండ్ అవ్వబోతుంది. మస్కట్ దాటాం కదా ఎయిర్పోర్ట్? మస్కట్ దాటేసి ముందుకు వెళ్ళింది. ఎందుకంటే సిగ్నల్స్ లేవు కాబట్టి మళ్ళీ యూటర్న్ చేసుకుంటుంది. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కగాలు ఎవరు కగాలు తెల్లబడలే. అరే ఏంట్రా ఇది, సగం నీళ్ళు ఉత్త కింద పోతూనే ఉంటాయి. ఓ గ్లాస్ పెడితే అయిపోయింది కదా, ఓ గ్లాస్ పెడితే అయిపోయింది కదా. ఆ కుర్చీని మార్చా పెట్టి ఇప్పుడే జస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయినా, మరి కొద్దిసేపట్లో ఫ్లైట్ ఎక్కడికి పోతున్నాను, అమెరికా పోతున్నాను కదా, ఇంత ఉండాలి కదా అని ఇట్లా పెట్టుకున్న అద్దాలు. అద్దెచ్చా, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఓకే, లైఫ్ లో ఒక గోల్ ఉండే అమెరికా వెళ్ళాలని, అది కల నెరవేరింది. వెళ్తున్నాను, అందరు ప్లే చేస్తారని కోరుకుంటున్నాను. హాయ్ రమణారెడ్డి, ఎక్కడికి వైజాగా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? నిజమా? పాస్పోర్ట్ ఉందంటే ఖచ్చితంగా వైజాగే. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఫైనల్గా బ్యాగ్ చెక్ ఇన్ చేసి ఇమిగ్రేషన్ చెక్ కూడా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. బ్యాగులు తెచ్చేసాము, పెద్ద ఫ్రీ అయిపోయినాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. 23B. ఈ సంగతి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇగో కాగేడ కూర్చున్నాడు, నేను కూర్చున్నాను. ఏం చేద్దామంటావు మరి? ఫ్లైట్ మొత్తం ఇది. సో అంతా మీరు హ్యాపీగా ఉండండి, ముందు జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త కోసం. ఓకే ఓకే ఓకే, టెన్షన్ పడుకో, హ్యాపీగా ఉండండి. రెండు సీసాలు వనబెట్టిన గడ్డం నవీన్. మస్కట్ దాటేసి ముందుకు వెళ్ళింది. ఎందుకంటే సిగ్నల్స్ లేవు కాబట్టి మళ్ళీ యూటర్న్ చేసుకుంటుంది. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మనం ఇట్లా వచ్చాము యూటర్న్ కోసం, ముందుగా అనుకునే కాదు దిగేది కానీ రన్వే అంటే రావలేము. ఇలా తిరిగేసి నెక్స్ట్ దోహా అని చేస్తారు కానీ ఇప్పుడే మస్కట్లో దోహాకి ఫ్లైట్ ఎక్కినాము. దోహా ఎయిర్పోర్ట్ ఇది. అందరు అనుకుంటారు కానీ అమెరికా పోవాలి భయపడుతుంటారు, కానీ అంత ఇబ్బంది లేదు. చాలా బాగుంది ఇది. ఇప్పుడు ఒమాన్ ఎయిర్లైన్స్ దోహాలోకి వెళ్దాం. 1 అవర్ జర్నీ కనిచ్చి
దోహా ఎయిర్పోర్ట్లోకి దిగాము. ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి డాలస్ ఫ్లైట్ ఎక్కడానికి ముందుకు పోతున్నాము. ఫైనల్ గా దోహాలో ఉన్న టెడ్డీ బేర్ దగ్గరికి వచ్చావు. ఏ ఏంటిది, మాకేంటిది అంటున్నాను. దోహా ఎయిర్పోర్ట్ ఇది చాలా బాగుంది. కగాలు ఓర్ కగాలు తెలబడలేసుకున్నాడు. ఈ దోహా ఎయిర్పోర్ట్ లో పార్కు చాలా అద్భుతంగా ఉంది. మీ అందరికి చూపిద్దామనే తీసుకొచ్చిన ఇక్కడికి వచ్చిన నేను. చూడు రెడ్డుతో బాబా బాబా అంత చూడరు, మంచిగా చూడరు. మీరు అందరూ తొందరగా వచ్చి చూడాలనుకుంటున్నా. ఏమంటావు కాక? అందరు మనల్ని కూడా చూడాలి, అందరు మన గురించి కాదు. బాబా బాబా కాకా కాకా అది బ్యాక్గ్రౌండ్ చూడు. బా 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 బాబా షాకయ్యావా? నువ్వు చూసిరా ఇది. అమ్మా బాబా ఇది అడవి వేసు. ఏ అడవి ఇది? ఇది ఫారెస్ట్, అనదర్ అది నర్సాపూర్ ఫారెస్ట్. నర్సాపూర్ ఫారెస్ట్ దోహాలో పెట్టింది అయితే. దాని డూప్లికేట్ పెట్టారు ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ ని దోహాలో. ఇదంతా ఫారెస్ట్, ఫారెస్ట్ మధ్యలో రెస్టారెంట్స్ అది ఇది భలే ఉన్నాయి. చూడండి, మీరు కూడా ఒక వచ్చి చూడండి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఏంద్ర బాబ్జీ ఇదే? అరే ఏంట్రా ఇది, సగం నీళ్ళు కింద పోతూనే ఉంటాయి. ఓ గ్లాస్ పెడితే అయిపోయింది, ఓ గ్లాస్ పెడితే అయిపోయింది. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు కదా. ఇది పరిస్థితి ఎయిర్పోర్ట్ల చల్లగా ఉన్నాయి.
ఇక ఫ్రెండ్స్ ఇక చూడదు అయిపోయింది, ఇక తాగింది నీళ్ళు తాగాలి తాలి కానీ. ఇక నెక్స్ట్ ఇప్పుడు అమెరికా పోవాలి, పెద్ద ఫ్లైట్ ఎక్కాలి అన్నాడు రవి కాక. ఇక అమ్మ ఇప్పుడు ముందుంది ముసలా పండుగ, ఈ గంట గంట రెండు గంటలు ఎక్కొచ్చినాము ఏమి కానీ ఇప్పుడు 16 గంటలు ఫ్లైట్ ఎక్కాలి. ఈ ఫ్లైట్ అయ్యా లోపలికి వచ్చినాము, మొత్తం బ్యాగులు కలిసి చదువుకున్నాము, ఇక సలివెడతాం చెప్పి జర కోట్ కూడా వేసుకున్నాం, ఏదో జర్కిన్ కూడా వేసుకున్నా. ఇంత పెద్ద ఉంది ఫ్లైట్ అంటే, పెద్దది రెండు అపార్ట్మెంట్లో ఉన్నది, 800 మంది ఉన్నారు ఇడా. ఇప్పుడు ఏంది ఇది, ఏం కథ ఇది, ఎట్లా పోతాము ఏంది, నాకేం అర్థమవుతలే. అందరూ టీవీలు ఆన్ చేసుకొని చూస్తున్నారు. ఇక వచ్చి అన్ని సుట్కేసులు అన్ని లోపల పెట్టి డోర్లు క్లోజ్ చేస్తున్నాడు మనోడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ముందుంది ముసలపాటుగా, ఇప్పుడు 16 గంటలు ఈ ఫ్లైటు ఈడ లేచిందంటే 16 గంటల తర్వాతనే దిగుతుందంట అమెరికాలో. అయ్యి ఎప్పటి దిగుతుంది, ఏం చేస్తాము, నాకేమి అర్థమవుతలే. కళ్ళల్లో మొత్తం ఫ్యామిలీ కనిపిస్తారు, అందరు దోస్తులు కనిపిస్తారు. ఇక నేను ఆడ దిగినాక నేను పెడతా. ఇక ఆడ దిగినాక అమెరికాలో దిగినా అనుకో, అప్పుడు ఇక నేను మిగతా అమెరికా ఎట్లా జరిగింది ఏం కదనే పెడతా. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా, ఉంటా. 16 గంటలు నా పరిస్థితి ఇక ఎవరు చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వీడియోలో చెప్తా నా పరిస్థితి మొత్తం ఫ్లైట్ దిగుతాయి.